నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి బాధాకరమైనటువంటి ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి 8 మంది విద్యార్థులకు శిరీష అనే ఇంగ్లీష్ టీచర్ కటింగ్ చేశారు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు తీవ్రమైనటువంటి ఆమె వ్యవహార శైలిపై అసంతృప్తి, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యార్థులకు గత కొద్ది రోజుల నుంచి టీచర్ చెప్పిందండి, కటింగ్ చేయించుకొని రావాలి స్కూల్కి అని. ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారు? హెయిర్ స్టైల్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రోజులు. వారి యొక్క హెయిర్ కట్ చేసుకోకపోవడం, అలాగే స్కూల్కి రావడంతో ఈ మేడంకి కోపం వచ్చింది. శిరీష ఇంగ్లీష్ టీచర్ వెంటనే ఒక కత్తి పట్టుకొని ఆ 8 మందికి ఆమె కటింగ్ చేసింది. కటింగ్ అంటే మామూలు వాళ్ళు కోరుకున్నట్టు కాదు, ఎక్కడ పడితే అక్కడ గుండు కొట్టినట్టు చేసింది. దీనికి సంబంధించి ఆమె చేసింది విద్యార్థులు ఒక దారిలో రావాలి అని మంచి ఉద్దేశమే, కానీ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం వ్యతిరేకత ఎక్కువ ఏర్పడింది. దేనికైనా సరే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆమె అలా వ్యవహరించడం కరెక్ట్ కాదు అనే డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా వారి పేరెంట్స్ని పిలవాలి, చెప్పాలి, లేదంటే దానికి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది ఉంటుంది. కానీ ఆమె అలా చేయటం వల్ల ఈ విద్యార్థుల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు కారణం, ఈ రకమైనటువంటి ఎక్కువగా అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అలా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అక్కడ స్థానికంగా కూడా సంచలనంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే 8 మంది విద్యార్థుల్లో ఇద్దరైతే ఎక్కడ కనిపించట్లేదండి. దీనికి సంబంధించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా వ్యవహారాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ చేసి ఎవరైతే ఇంగ్లీష్ టీచర్ శిరీష ఉన్నారో ఆమెపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే వెంటనే అని. దీనికి సంబంధించి సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజా సంఘాలు డిమాండ్ ఒకటే, మరెక్కడా కూడా ఆమె ఉద్యోగం చేయకుండా కంప్లీట్గా సస్పెండ్ చేయాలి, విధుల నుంచి బహిష్కరించాలి ఆమెను అనే డిమాండ్ ఎక్కువ. మొత్తానికైతే శిరీష ఆవిడి ఎప్పటినుంచో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది మంచి ఉన్నత స్థాయిలో ఉండటానికి కారకులయ్యారు. కానీ తాజాగా ఆమె చేసినటువంటి పని పట్ల ప్రతి ఒక్కరూ అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు అయితే గగ్గోలు పెడుతున్నారు, వారి తల్లిదండ్రులు కూడా అదే పరిస్థితి. ఏదన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని చెప్పి మొత్తానికైతే స్థానికంగానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక విచిత్రమైనటువంటి ఘటనగా మారిపోయింది.